ఈ ఎన్నికల్ని సోషల్ మీడియాను పక్కన పెట్టి చూడలేం సోషల్ మీడియా ఎలక్షన్స్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో నేను గతంలో చేసిన వీడియో ఉంది ఒకసారి చూడకపోతే చూడండి అలాగే ఈ ఎలక్షన్స్లో ఇతర సోషల్ మీడియా వేదికల కంటే కూడా యూట్యూబ్ ఎక్కువ పవర్ఫుల్గా మారింది దాన్ని బాగా వాడుకోవడంలో జనసేన పవన్ కళ్యాణ్ సూపర్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లెక్కల ద్వారా చెప్పాలి అంటే తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ పార్టీలకు చెందిన యూట్యూబ్ ఛానల్స్ ఒకసారి చూడండి ఈ రెండు పార్టీలకి చెరి ఆరు లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు అదే టైంలో జనసేన యూట్యూబ్ ఛానల్ చూడండి వన్ పాయింట్ సెవెన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే టీడీపీ వైఎస్ఆర్ సిపి కంటే డబల్ నంబర్ జనసేన యూట్యూబ్ ఛానల్ కు ఉంది అలాగే ఎక్స్ గా మారిన ట్విట్టర్ ఒకసారి చూడండి జనసేన పార్టీకి టూ పాయింట్ ఫోర్ మిలియన్ ఫాలోవర్స్ ఉంటే పవన్ కళ్యాణ్ అఫీషియల్ ఎక్స్ పేజ్ కి ఫైవ్ పాయింట్ సిక్స్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఎక్స్ లో వైఎస్ఆర్ సిపి ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల ఫాలోవర్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డికి టూ పాయింట్ సిక్స్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీకి కూడా దాదాపు ఇలాగే ఉంది ఎక్స్ హ్యాండిల్లో ఆరు లక్షల ముప్పై మూడు వేల ఫాలోవర్స్ ఉంటే పార్టీకి నారా లోకేష్ ఫాలోవర్స్ వన్ మిలియన్ ఉన్నారు ఇక్కడ కూడా టీడీపీ వైఎస్ఆర్సీపీ ఫాలోవర్స్ మొత్తం కలిపినా కూడా జనసేన పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ చాలా ఎక్కువ సేమ్ ఇదే నంబర్సే కొంచెం అటుటిగా ఫేస్బుక్ లో వాట్సాప్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్ లో వీటిలో అన్నిట్లో కూడా ఇదే నంబర్ ఉంటుంది ఇంకా చిన్న చిన్న యూత్ ఎక్కువగా ఫాలో అయ్యే స్నాప్చాట్ లాంటివి చాలా ఇతరత్ర వేదికలన్నీ కూడా మిగిలిన పార్టీలు లేకపోయినా వైఎస్ఆర్సీపీ టీడీపీ లేకపోయినా కూడా అక్కడ జనసేన చాలా బలంగా ఉంటుంది జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ స్పీచ్లు కానీ పవన్ కళ్యాణ్ స్టేటస్లు కానీ విపరీతంగా వైరల్ అయ్యాయి జనసేన పార్టీకి వర్క్ చేసిన ఒక సీనియర్ జర్నలిస్ట్ ఏం చెప్పారు అంటే మిగతా పార్టీలు మీడియాలో వచ్చిన తర్వాత తమ సోషల్ మీడియా లో వాటిని ఆ క్లిప్స్ని తీసుకొని వాడుకుంటే జనసేన మీడియాకు వార్తలు ఇచ్చే స్థాయికి సోషల్ మీడియాని బిల్డ్ చేసింది అంటే తమ సోషల్ మీడియాలో మొత్తం ఒక విషయం సర్క్యులేట్ అయిపోయిన తర్వాత దాన్ని మీడియా ఫాలో అయ్యి ఆ తర్వాత అది వార్తగా మారుతుంది అనేది ఆయన చెప్పిన విషయం జనసేన ఆఫీస్ లో గా పనిచేసే సోషల్ మీడియా టీం ని అని పిలుస్తారు ఆ శత్ని టీంలో లో ఎనిమిది మంది ఉంటారు వాళ్ళకు మాత్రమే అఫీషియల్గా గా జీతాలు ఇస్తారు వీళ్ళు కాకుండా స్వచ్ఛందంగా వేలాది మంది ఎక్కడికక్కడ సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అయ్యి స్వచ్ఛందంగా జనసేన కోసం పనిచేస్తారు అట్లాంటి వాళ్ళలో గ్రాఫిక్ డిజైనర్స్ నుంచి వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ దాకా ఎక్స్ అకౌంట్స్ ని చూసే వాళ్ళ దాకా కాంటెంట్ క్రియేటర్స్ మీమ్స్ తయారు చేసే వాళ్ళు ఇలా వెయ్యి మందికి పైగా స్వచ్ఛందంగా వాలంటీర్లుగా జనసేన కోసం వర్క్ చేశారు ఈసారి జనసేనకు రెండు వేలకు పైగా యాక్టివ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ వాట్సాప్ గ్రూప్స్ యూట్యూబ్ ఛానల్స్ ఇన్స్టా పేజెస్ ఇంకా మిగిలిన ప్లాట్ఫామ్స్లో అనేక పేజెస్ అనేక అకౌంట్స్ ఉన్నాయి అంటే చాలా యాక్టివ్గా ఉన్నవి రెండు వేలకు పైగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఎక్కడైనా ఒక మాట మాట్లాడితే మొత్తం వాట్సాప్ గ్రూప్లు సోషల్ మీడియాని మొత్తాన్ని అది చేరుకునేలాగా డిజైన్ చేశారు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా మీడియా కూడా అత్యంత ప్రయారిటీ ఇచ్చినా కూడా ఆ మీడియా కంటే చాలా వేగంగా సోషల్ మీడియా ద్వారా వెళ్ళేలాగా వాళ్ళు డిజైన్ చేశారు ఎవరు ఇచ్చి పెట్టుకోకపోవడం వల్లనే ఎవరైనా పవన్ కళ్యాణ్ విమర్శించినా తక్కువ చేసి మాట్లాడినా వాళ్ళ మీద తీవ్ర స్థాయిలో ఈ జనసేన అభిమానులంతా కూడా అటాక్ చేస్తారు పవన్ అభిమానులంతా కూడా అటాక్ చేస్తారు అందుకే పవన్ అభిమానులతో పెట్టుకోకూడదు పవన్ అభిమానుల జోలికి జనసేన జోలికి వెళ్ళకూడదు అనేది కూడా ఒక ప్రచారంలోకి వచ్చింది ఎందుకంటే వాళ్ళని కంట్రోల్ చేయలేరు వాళ్ళంతా అనార్గనైజ్డ్గా గా ఉంటారు కాబట్టి ఒకే గొడుక్ కింద పని చేయట్లేదు ఇండిపెండెంట్ గా పనిచేస్తున్నారు కాబట్టి ఎవరు మాట ఎవరు వినే ప్రసక్తి లేకుండా ఎక్కడికక్కడ వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్లారు ఇదంతా అనార్గనైజ్డ్ గా జరిగింది మరి ఆర్గనైజ్డ్ గా జరిగిన సోషల్ మీడియా పని ఏంటి అంటే నాలుగు రకాల కంటెంట్ ని పవన్ కళ్యాణ్ కోసము జనసేన కోసము తయారు చేశారు అది ఒకటి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేయడము రెండు వైఎస్ఆర్ మీద అటాకింగ్ కంటెంట్ మూడు కాపు ఎక్స్క్లూజివ్ కంటెంట్ నాలుగు వైరల్ కంటెంట్ అంటే స్టేటస్ లో పెట్టుకోవడానికి షేర్ చేసుకోవడానికి వీలుగా ఉండే కాంటెంట్ అలాగే వీడియోలు పాటలు పవన్ కళ్యాణ్ డైలాగులు ఇవన్నీ కూడా వైరల్ కంటెంట్ కిందకే వస్తుంది వీటిలో కాపు కంటెంట్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి ఇది అందరికీ షేర్ అయ్యేది కాదు ఎక్స్క్లూజివ్గా కాపు కంటెంట్ ని వాళ్ళు జనరేట్ చేశారు కేవలం ఐడెంటిఫై చేసిన కాపులకు మాత్రమే వాళ్ళకు మాత్రమే గ్రూప్స్గా క్రియేట్ చేసి వాళ్ళకు మాత్రమే చేరేలాగా ఆ కంటెంట్ ని పంపు చేశారు అలాగే పవన్ కళ్యాణ్ కోసము అఫీషియల్గా గా తయారు చేయించిన పాటల కంటే కూడా ఎక్కడికక్కడ అభిమానులే తయారు చేసిన పాటలు కూడా బోలుడు ఉన్నాయి అవన్నీ కూడా మిలియన్స్ లో వాటికి వ్యూయర్షిప్ ఉంటుంది అఫీషియల్గా గా ఎలక్షన్స్ కోసం తయారు చేసిన పాటలు కూడా దాదాపు అన్ని సక్సెస్ అయ్యాయి అని చెప్పొచ్చు ఎందుకంటే అవి జనం పాడుకునే స్థాయికి ఆ పాటలు ఉన్నాయి